శాండిల్వుడ్ బ్యూటీ రష్మికా మందన మా అంచి జోర్ మీదు ఉంది ఆమె దక్షిణాది సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ సినిమాలు చేస్తోంది సక్సెస్ తెచ్చిన క్రేజ్తో అమ్మడు అవకాశాలను అందిపుచ్చుకుంటూ అమ్మడు దూసుకెళ్తోంది క్రేజీ ప్రాజెక్ట్లో గ్లామర్ రోల్స్ నటిస్తూనే రీసెంట్గా విడుదలైన సీతారామం వంటి సినిమాలో చేసిన వెరైటీ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది దీంతో అమ్మడు కోసం దర్శక నిర్మాతలు క్యూ కాడుతున్నారు అయితే సినిమాలను ఎంపిక చేసుకోవడంలో మన శ్రీవల్లి తొందరపడడం లేదట ఆచితూచి సినిమాలకు సాయం చేస్తుందట ఇప్పటికే క్రేజీ ప్రాజెక్ట్స్లో నటించడానికి అంగీకరించిన బ్యూటీ డాల్ రష్మిక మందన్న మరో క్రేజీ మూవీకి ఓకే చెప్పేసినట్టు సినీ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఆ సినిమా హీరో ఎవరో కాదు అక్కినెంది నాగచైతన్య రీసెంట్గా థ్యాంక్ యూ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన నాగ చైతన్య తదుపరి పరశురాంపెట్ట దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటించనుందట అంతకుముందు రష్మికను స్టార్ హీరోయిన్గా టాలీవుడ్లో నిలబెట్టిన చిత్రం గీత గోవిందం సినిమాకు పరశురాం దర్శకుడు అదే రీజన్తో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య సినిమాలో నటించబోతున్నట్టు టాక్ మరోవైపు ఈ సినిమా కోసం రష్మిక మందన్న భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికీ కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రష్మిక మందన్న నాగ చైతన్య సినిమాకు రెండు కోట్ల వరకు అడిగినట్టు టాక్ అయితే అమ్మడి క్రేజ్ను బట్టి నిర్మాతలు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీంతో పాటు రష్మిక మందన్న అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో మూవీ పుష్పాతి రూల్లోనూ నటించబోతున్న సంగతి తెలిసిందే